క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు మన ప్రభువు యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈనాటి అంశము దేవుడు పంపిన దైవజనుడు. ఈ దేవుడు పంపిన దైవజనుడు ఎవరు, ఎలాగ, ఎచ్చడికి పంపాడు, ఏమి అద్భుతాలు జరిగినవి అనే విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా వీక్షించవలసిందిగా ప్రభువును నేను కోరుతున్నాను. మీ అందరికీ మరొకసారి ప్రభునామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 17:24 మనం చదువుకుందాం. ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదునను. ప్రార్థన. తండ్రి, నీకే స్తోత్రములు ప్రభు. వాక్యమై ఉన్న దేవ వందనాలు. కొంత సమయము మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. హృదయంతంగా అంతరంగంలో నాయన ఉన్న సమస్తమై ఉన్న దేవుడు హృదయంతరంగంలో తెరవండి. ఈ వాక్యము పంపండి, ఆయన వాక్యముతో నింపండి, బిడ్డల జీవితాలు బాగు చేయమని ఆశీర్వదించమని యేసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాటి వాక్యము ఆశ్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుతున్న యెహోవ మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. ఏమిటి ఈ మాట? ఆశ్రీ అంటే ఎవరు? మనందరికీ తెలుసు ఈ యొక్క విషయాలు. అయితే ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మనకు తెలియదు. ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ తాకిడిలో ఆ కదలికలలో మనం కొంత నేర్చుకుందాం. ఆశ్రీ అనక సారేపత్తి వెధవరాలు. ఆమె దగ్గరికి దేవుడు ఒక దైవజనుడిని పంపిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, ఎందుకు పంపిస్తున్నాడు అంటే, 8వ వాక్యాన్ని మనం చదువుకుంటే 17:8 అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక యుదవరాలికి నేను సెలవిచ్చితిని. నేను సెలవిచ్చితిని. ఇది విషయం. దేవుడు ఎవరికి సెలవిచ్చాడు? ఒక వెధవరాలికి సెలవిచ్చాడు. అక్కడికి పోమన్నాడు దైవజనుడికి. ఏమి, ఈమె ఆస్తిపరులాలా, అంతస్తులున్నాయా, లేకపోతే గొప్ప ఏముంది ఈమెలో? ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని పిల్లారా, ఈమెకి ఏమీ లేని వ్యక్తి. పైపెచ్చుక ఈమె వెధవరాలు. ఈమెకి ఒక కుమారుడే మాత్రమే ఉన్నాడు. ఈమె దగ్గరికి ప్రభువు పంపటానికి, దేవుడు పంపటానికి, యెహోవా పంపటానికి కారణమేంటంటే, ఆమెకి ఏమీ లేదు. అక్కడికి పంపిస్తూ ఉన్నాడు దైవజనుడిని. పంపినప్పుడు ఆ ఊరికి వెళ్ళాడు దైవజనుడు. ఆ ప్రాంతాన్ని అలా చూస్తున్నాడు. చూస్తుంటే ఆమె కట్టెలు వేరుకుంటూ కనిపించింది. ఆమె గొప్ప ఉద్యోగం చేస్తూ కనపడలేదు, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప పనులు మాత్రం చేస్తూ ఏమాత్రం కనిపించలేదు. దేవుడు ఈమె దగ్గరికి దైవజనుడు పంపించాడు. ఆమెకి 10వ వాక్యంలో
మనం గమనించిన అందుకు అతడు లేచి సారెపతుకు పోయి పట్టణపు గమిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏర్చుండట చూచి, అక్కడ ఉంది ఈమె. ఏమి ఏరుతుందంట? కట్టెలు వేరుతుంది. ఆ పని చేస్తున్న ఆమెను పిలిచి, తాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకురా అని వేడుకున్నాడు దైవజనుడు. దేవుడు పంపించింది ఎక్కడ? ఎవరి దగ్గరికి పంపించాడు? ఆమె దగ్గరికే పంపించాడు. అయితే ఆమెనని ఎట్లా తెలుసు దైవజనుడికి? అది దేవుని స్పిరిట్, అది పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెనే పిలిచి కొంచెం నీళ్లు తీసుకురామా అని చెప్పాడు. ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు మరలా పిలిచాడు. పిలిచి, అమ్మా కొంచెం చిన్న అప్పం ఒకటి చేసుకురమ్మని చెప్పాడు. అయితే ఆమె ముమ్మారు ఏం మాట్లాడలేదు. అయితే 11వ వాక్యంలోనికి వస్తే, ఆమె నీళ్లు తేబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె చేస్తున్న పని కట్టె పుల్లలు వేరుకుంటుంది. దేవుడేమో ఆయన పంపించిన విషయము దేవునికి తెలుసు, దైవజనుడికి తెలుసు. మరి ఆ సమయానికి ఈమె ఆమెని మరి తెలియలేదు. అయినప్పటికీనుగా ప్రియ దేవుని సంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, ఆమెతో మాట్లాడే మాట కొంచెం నీళ్లు తీసుకురామ్మా అన్నాడు. వెళ్తున్నప్పుడు మళ్ళా తిరిగి మళ్ళా పిలిచాడు. మళ్ళా చిన్న అప్పం ఒకటి చేసుకురామ్మా అన్నాడు. అయితే ఈమెమంటుందంటే, అందుకు ఆమె 12వ వాక్యం, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు. ఏముందంటండి? తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె అది మాత్రమే ఉంది ఆమె దగ్గర. ఈ తొట్టిలో పిండి, ఈ సిద్ధిలో నూనె, ఈ పుల్లలు వేరుకొని వెళ్ళి ఈ అప్పము కాల్చుకొని తన కుమారుడును ఆమె ఆ రోజుకు కొంచెం ఆకలి తీర్చుకొని తదుపరి చనిపోవాలి అనే విషయాలతో ఉన్నది ఆమె. దేవుడైతే దైవజనుణ్ణి ఆమె దగ్గరికే పంపించాడు. నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, నీవు కూడా ఇదే స్థితిలో ఉన్నావేమో. నీ దగ్గరికి కూడా దైవజనుణ్ణి పంపిస్తాడు. ఇది వాస్తవము, సత్యము, ఇది సర్వసత్యం. ఈ సారెపతి లో ఉన్నాయి ఈ విధవరాలైనటువంటి ఆశ్రీ దగ్గరికి పంపించిన దేవుడు ఈ దినములలో కూడా, ఈ సమయంలో కూడా నీవేమి స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ దగ్గరికి కూడా దైవజనుణ్ణి దేవుడు పంపిస్తాడు. నీవు నమ్మితే, ఈ మాట నమ్మితే ఖచ్చితంగా నీకు మేలు కలుగుతుంది. ఈమెకు కలిగినటువంటి ఆశీర్వాదము నీకు కూడా కలుగుతుంది. అయితే ఆ స్త్రీ ఏమంటుందంటే, అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవముతోడో తొట్టిలో పట్టెడు పిండియు, బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. నువ్వు అప్పం తీసుకురమ్మన్నావయ్యా, మంచిదే, నేను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నా దగ్గర ఇప్పుడు లేదు. నేనైతే ఈ పిండి, ఈ నూనె ఎప్పుడైతే ఇది చేసుకొని నేను నా కుమారుడు ఈ భుజించి నేను తదుపరి నాకు ఇకేం లేదు కాబట్టి చనిపోయే పరిస్థితిలో ఉన్నాం అనే పరిస్థితుల్లో ఉన్న ఆ విధవరాలి పరిస్థితిని మరి దైవజనుడు ఎలా గమనించాడో తెలియదు, కానీ మొట్టమొదట చిన్న అప్పం ఒకటి తీసుకురా అన్నాడు. అయితే ఆమె వెళ్ళి మరి ఆ దైవజనుడి కోసము చిన్న అప్పము చేసుకొని తీసుకొచ్చినట్టుగా లేఖనం మనకు స్పష్టంగా తెలియబడుతుంది. లేఖనము చాలా క్షుణ్ణంగా మనతో మాట్లాడుతుంది. ఆ యొక్క మొట్టమొదటి అప్పము
ఎప్పుడైతే తీసుకొని వచ్చి దైవజనుడైన ఏలియాకు ఆ యొక్క స్త్రీ మరి ఎప్పుడైతే ఇచ్చిందో దేవుని సేవకుడైనటువంటి ఆ యొక్క ఏలియా గారు దైవజనుడు ప్రార్థన చేశాడు. గమనించావా ప్రియ సహోదరి, గమనిస్తున్నావా ప్రియ సహోదరుడా, ఎప్పుడైతే దైవజనుడు ఆ యొక్క చిన్న అప్పమును మొట్టమొదట చేసుకొని వచ్చిన అప్పమును ప్రార్థన చేశాడో ఆశీర్వదించబడినది, దీవించబడినది. ఆ సిద్ధిలో నూనె అయిపోయే స్థితిలో లేదు, ఆ యొక్క తొట్టిలో పిండి అయిపోయే స్థితిలో లేదు. కారణం ఏంటి? దేవుడు ఎందుకు పంపించాడు ఆ స్త్రీ దగ్గరికి దైవజనుణ్ణి, ఆ సారేపతి గ్రామానికి? అంటే ఇది విషయం. నీవు కూడా ఇలాంటి పరిస్థితుల్లో మరి కొట్టుమిట్టాడుతున్నట్లయితే నిన్ను కూడా దేవుడు దర్శిస్తాడు, నీ కొరకు కూడా ఒక దైవజనుణ్ణి ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క పుల్లలు వేరుకొని వెళ్ళి మొట్టమొదట దైవజనుడికి ఆ చిన్న అప్పము చేసుకొని తీసుకుని వచ్చింది. మరి మనం కూడా దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలి, దైవజనుడు చెప్పినా చెయ్యాలి, అప్పుడు ఆశీర్వాదం అనేది మనకు ఉంటుంది. దీన్ని బట్టి మనం గమనించినట్లయితే ఆశీర్వాదము ఆ యొక్క స్త్రీ పొందిన రీతిగా మనము పొందగలం. అయితే ఆ యొక్క 13వ వాక్యానికి వస్తే, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా వద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ముందు ఎవరికి చేయాలి? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దీన్ని బట్టి మనం అర్థమవుతున్నది ఏంటంటే, ఆ దైవజనుడు చెప్పిన రీతిగా, ఏలియా చెప్పిన రీతిగా దేవుని కొరకు మొట్టమొదటి స్థానం ఇస్తే మనం ఆశీర్వదించబడతాం. ఇది కారణం. దేవునికి మనకున్న రిలేషన్ ఏంటంటే ఇది. ఎప్పుడైతే దేవుని కొరకు మనము ప్రయాసపడతామో, దేవుని అడుగుజాలు నడుస్తామో, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును మనము ఎతకగలిగిన స్థితిలో ఉంటే సమస్తము సాధ్యమే, ఆయన చేసి పడవేస్తాడు. ఇప్పుడు ఈమె ఆ పరిస్థితులు చేస్తే, అప్పుడు 16వ వాక్యంలోనికి వస్తే మనము యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఇట్టి పరిస్థితి, ఎప్పటి వరకు ఈ తొట్టిలో పిండి అయిపోలేదు, సిటీలో నూనె అయిపోలేదంటే భూమి మీద మరలా వర్షము పడి పుష్కలంగా పంటలు పండి ఆ పంట ఇంటికి చేరేంత వరకు ఆ తొట్టిలో పిండి అయిపోలేదట, ఆ సిద్ధిలో నూనె అయిపోలేదు. ఆమె కాదు, దైవజనుడే కాదు, తన కుమారుడే కాదు, తన రక్త సంబంధులే కాదు, తన బంధువులే కాదు, ఎందరూ ఆమె ఇంట్లో ఉండి భుజిస్తే వాళ్ళందరికీ 5 రొట్టెలు 2 చేపల్లాగా తరగని స్థితి ఏర్పడింది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ విషయాలను ఎప్పుడన్నా క్షుణ్ణంగా హృదయంలోని చేర్చుకున్నావా? హృదయంతో ఆలోచించావా? దేవుడు చేసే ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములను వివరణ ఒకసారి ఎప్పుడన్నా గమనించావా? పడుకొని ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నీకు ఆశీర్వాదం కావాలంటే, నీ కుటుంబంలో దీవెన కావాలంటే, నీకు సమృద్ధి దీవెన ఆశీర్వాదాలు కావాలంటే, నువ్వు మొట్టమొదట ఏం చేయాలంటే దేవుని ఎతకాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవునితో అంటుకట్టుకొని ఉండాలి, దేవుని అడుగుజాడల్లో నడవాలి, అప్పుడే మనం ఆశీర్వాదము పొందగలం. ఇది ఏ విషయము? దైవజనుణ్ణి ఏలియాని ఈ సారేపతి గ్రామానికి ఆ స్త్రీ దగ్గరికి పంపేయటానికి గల కారణం. అయితే ఈ విధంగా జరిగినప్పుడు సమృద్ధి ఆశీర్వాదము ఆమె సంపాదించుకోగలిగింది. దైవజనుడు చెప్పిన మాటని విన్నది, వినటమే కాదు క్రియల రూపంగా చిన్న అప్పం చేసుకుని వచ్చి దైవజనుడికి మొట్టమొదట ఇవ్వడం జరిగింది. ఆయన దేవుని ఎలా ఆశీర్వదించాడు, ఎప్పుడైతే ఆశీర్వదించాడో ఆకాశం వైపు తేరి చూసి ఆకాశము నుంచి దేవుని ఆత్మ మరి
బయలుదేరి వచ్చి ఆ యొక్క తొట్టిలో పిండిలో ప్రవేశించింది. ప్రవేశించినప్పుడు సమృద్ధి సమృద్ధి ఆశీర్వాదం కలిగింది. ఎప్పుడంటే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడేంత వరకు, పంటలు పుష్కలంగా పండేదాకా, ఇంటికి సమృద్ధి ధాన్యము చేకూర్చేంత వరకు ఇట్టి ఆశీర్వాదం కలిగింది. అందుకనే ఆమంత మాత్రమే కాదు, అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక్కగాని ఒక కుమారుడు ఉన్నాడు కదండి, ఆ ఒక్కగాని ఒక కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఆ వెధవరాలు ఏమంటుందంటే, నా పాపములు ఎత్తి చూపించడానికి వచ్చావా, ఈ పరిస్థితి చేయడానికి వచ్చావా, నువ్వు రాకుంటేనే బాగుండేది, ఇంత ఆశీర్వాదం చూసి ఈ విధమైనటువంటి స్థితిగతులను చూసి ఇంకా మానవ లోకములో ఉన్న ఆశ్రీ ఈ విధంగా దైవజనుడు అన్నప్పుడు, దైవజనుడైతే ఆ యొక్క 20వ వాక్యములోకి వెళ్తే, యెహోవా నా దేవా నన్ను చేర్చుకునిన వెధవరాలిని కుమారుని సంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాణి మీద ముమ్మారు ముమ్మారు. నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, నువ్వు ముమ్మారు దేవుని సన్నిధిలో సాగిలపడే అనుభవము నీకు ఉండాలి. ముమ్మారు సాగిలపడే అనుభవము ఉండాలి. ఎప్పుడైతే ముమ్మారు సాగిలపడతావో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామం నీ మీద ఆవరించి నిన్ను ఉన్నతమైన శిఖరాలపై కూర్చున్నబెడతాడు. నీకు ఆశీర్వాదము, బ్లెస్సింగ్, సమృద్ధి కలుగుతుంది. అందుకనే ముమ్మారు తాను పారదూచుకొని, యెహోవా నా దేవా నా మొరాలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిము, యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెనో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు బ్రతికెనో. దైవజనుడికి పవర్ఫుల్, దేవుని యొక్క సేవకుడికి హోలీ స్పిరిట్, అది పరిశుద్ధాత్మ ప్రజ్వలింపబడుతుంది. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉండి ప్రార్థన చేస్తే స్వస్థతలు అద్భుతాలు అనేకములు జరుగుతాయి. చనిపోయిన వ్యక్తులు బ్రతుకుతారు. అది నువ్వు నిరీక్షించాలి. దేవుడు ఏం చెప్తాడో అది చేయటము మనం నేర్చుకోవాలి. ఈ దైవజనుడు ఏమి చెప్తే అది నేర్చుకున్నాడు. దేవుడు ఏమి చెప్తే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానికి నేర్చుకున్నాడు. ఈ దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ యదవరాలి కుమారుడు బ్రతికాడు, మరలా బ్రతికాడు. చనిపోయిన వ్యక్తి మరలా బ్రతికాడు. అప్పుడు అంటుంది ఈ యొక్క యదవరాలు మూలవాక్యంలో, ఆ శ్రీ ఏలియాతో నీవు దైవజనుడు అయి ఉన్నావనియు, నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు, ఇందుచేత నేను ఎరుగుతున్నా, నా కుమారుని బ్రతికించావు, నా చిద్దిలో నూనె అయిపోలేదు, నా తొట్టిలో పిండి అయిపోలేదు, సమృద్ధి ఆశీర్వాదము నాకు దయచేశావు, అయా నువ్వు నిజమైన దైవజనుడివి అని ఆమె మాట్లాడుతుంది. కనుక ప్రియ సోదరుడు, నీ ప్రియ సోదరి, నిజమైన సేవకులు ఈ భూలోకంలో ఉన్నారు, వారిని గుర్తించండి. వారు చేసే పనిని, వారు చేసే ప్రార్థన, వారితో ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేసుకోండి. ఈ యదవరాలికి కలిగినటువంటి ఆశీర్వాదము నీకు కూడా కలుగుతుంది. ఇది వాస్తవం, సత్యం, సర్వసత్యం. దేవుడు అందరికీ దేవుడు. దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడు. దేవుడు వేరువేరు మనసులు, వేరువేరు తాత్పర్యము ఉండదు. దేవుని మనసు, క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఒకే మనసు. ఆ మనసును మనము కూడా కలిగి ఉందాము. కనుక దైవజనుడు అయినటువంటి ఏలియాను దేవుని సేవకుడిగా ఆయన అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళి ఆయన గొప్ప సేవ చేయటానికి ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. మనలాంటి నరుడే, మనలాంటి మానవుడే ఏలియా. ఆయన వర్షాన్ని ఆగిపోమంటే ఆగిపోయింది, వర్షం కురవమంటే కురిసింది. దేవుని సేవకుడికి అంత పవర్ ఉంది. దేవుని సేవకుడికి అంత పవర్ ఇచ్చాడు దేవుడు. దేవుని సేవకుడు అంటే అంత గొప్పగా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుడు. కనుక ఈ స్త్రీ అంటున్న మాట ఇదే. ఇందుకోసమే ఇన్ని అద్భుతాలు చూశాను, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చూశాను, ఇంత గొప్ప విషయాలను చూశాను, నేను అన్ని విషయాలు చూశాను, కాబట్టి నీవు నిజమైన సేవకుడివి, దైవజనుడు అంటే నీవే అని ఆ స్త్రీ గంభీరంగా పలుకుతుంది. ఆ స్త్రీ గంభీరంగా ఎలుగెత్తి
ఏలియాతో నీవు దైవజనుడిపై ఉన్నావు, నీవు నీవు పలుకుతున్న యెహోవా మాట. ఎవరి మాట పలుకుతున్నాడు? దైవజనుడు. దైవజనుడు కూడా ఎవరి మాట పలకాలి? యెహోవా మాట పలకాలి. దేవుని మాట తప్ప మన సొంత మాటలు ఉండకూడదు. మన సొంత భక్తి ఉండదు, మన సొంత ఆలోచన ఉండకూడదు, మన క్రియలు మనయే ఉండకూడదు. మనం చేసే ప్రతి పని దేవుని చిత్తమై ఉండాలి, దేవుని కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత ఎవరిలైతే ఉంటుందో ఈ ఏలేలాగా ఆత్మ ప్రజ్వలింపబడి ఆ ఆత్మ ద్వారా ఆత్మకార్యములు జరిగించగలడు. ఏలే ఎప్పుడైతే చిన్న అప్పము తీసుకొని కనులెత్తి యెహోవా దేవా ఈ అప్పమును ఆశీర్వదించు, ఈ బిడ్డలను ఆశీర్వదించు అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఆలకించి సమృద్ధి ఆశీర్వాదం ఇచ్చాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సోదరుల, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుల సోదరి, క్రైస్తవ లోకమా, దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసులారా, దేవుని ఎందు భయభక్తులు కలిగిన దేవుని సేవకులారా, ఇట్టి అనుభవము మనకుంటే అసాధ్యమైనది సాధ్యము కానిది ఏముండదు, సమస్తము సాధ్యమవుతుంది. మనం చేసే ప్రతి పని, మనం చేసేటటువంటి ప్రతిక్రియ, ప్రతి కార్యం నెరవేరుస్తాడు దేవుడు. మన ఏళ్ళ ప్రతి కార్యమును సబలీకృతం చేస్తాడు. మనకు ముందుగా ఆయన నడుస్తాడు. సైన్యముల అధిపతికు యెహోవా ముందుగా నడుస్తాడు. మనకు ఆయనే నిజమైన దేవుడు, లోకరక్షకుడు, మన పాప విమోచకుడు. కనుక ఆయన మరి ఆయనతో నడిచే మనము ఇట్టి అనుభవం కలిగి ఇట్టి అద్భుత కార్యాలు చేయగలిగిన శక్తిని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని కోరుతున్నాను. ఆ చిన్న అప్పమును ఆశీర్వదించి ఆ ఆశీర్వాదము 3.5 సంవత్సరాలు పంచిపెట్టాడు. 3.5 సంవత్సరాలు ఆ దేవుని ఆశీర్వాదం పొంది అలాగనే తర్వాత తన కుమారుడు మరి చనిపోయినప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి తీసుకొనిచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ కుమారుడు బతికాడు. ఎంత శక్తి దేవుడు దైవజనుడికి ఇచ్చాడు, ఎంత భాగ్యం ఇచ్చాడు దేవుడు దైవజనుడికి. దైవజనులారా, మీరు ఈ సమయంలో ఈ వాక్యాన్ని ఒకవేళ వీక్షిస్తున్నట్లయితే, ఈ వాక్యాన్ని ఒకవేళ వింటున్నట్లయితే, మనం దైవజనులము ఏ స్థితిలో ఉండాలో, ఏ పరిస్థితిలో ఉంటే దేవుడి ఇతి అద్భుత కార్యాలు చేయగలమో ఒక్కసారి గమనించవలసిందిగా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి విషయాన్ని మనము ఆలకించాలి, వాటి ప్రకారం జీవించాలి. ఎప్పుడైతే దేవుడు మనకు చెప్తాడో ఆ చెప్పిన పని నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. అయితే ఏలియాకి నువ్వు సారెపతికి వెళ్ళో, అక్కడ ఒక వెధవరాలు ఉంది, అక్కడ నేను పోషించడానికి నేను ఏర్పాటు చేశానన్నప్పుడు ఆ ముమ్మారు ఏ మాట మాట్లాడకుండా, ఏ మాట జవాబు ఇవ్వకుండా దేవుని చెప్పిన రీతిగానే మరి ఏలియా మరి సారిపత గ్రామం రావడం జరిగింది. ఆ స్త్రీని కలవడం జరిగింది. ఆ స్త్రీ మరి ఆ దైవజనుడు చెప్పిన మాట వినడం జరిగింది. ఆ అప్పము మరి ఆశీర్వదించబడిన రీతిగా మరి దేవుడు ఎంత గొప్పగా మరి ఆశీర్వదించాడో మనందరము ఈ వాక్యం ద్వారా మరి మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, ప్రియ దైవజనులారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎన్నుకోబడిన ఓ దైవ సేవకులారా, ఓ విశ్వాసులారా, ఈ సమయంలో ఈ మాటలను దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన ఈ మాటలను మనము హృదయంలోని చేర్చుకొని వాటి ద్వారా మనము ఆశీర్వదించబడాలని దైవ సేవకుడిగా నేను మీ అందరికీ 2 చేతులు జోడించి వందనాలు చేస్తూ ఈ వాక్యములన సత్యములను మనం గమనించి దేవునితో నడవాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ కలగజేయునుగాక. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలు వంచండి, కళ్ళను మోయండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తోత్రములు. మాకు ఇచ్చిన భాగ్యంకై నేను స్తుతిస్తున్నాం నాయన. ఈ ప్రార్థన టీవీ వీక్షించే ప్రతి సహోదరుడు సహోదరుని మీరు ఆశీర్వదించండి, దీవించబడతాని కృప అనుగ్రహించండి నాయన. ఈ మాటలలో ఉన్నటువంటి తాత్పర్యం ప్రతి వారికి నాయన ఈ యొక్క సత్యములను ప్రభువా మీరు బయలుపరిచి
సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.